గత 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న కాణిపాకం ఆలయ పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాణిపాకం ఆలయ ఉపయదారులుగా రాజకీయాలకు అతీతంగా ఉపయదారులుగా ఉన్న 14 గ్రామాలకు చెందిన వ్యక్తుల్నే పాలక మండలి అధ్యక్షుడిగా నియమించాలని ఒక్కతాటపై రావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ క్రమంలో నిన్నటితో కాణిపాకం ఆలయ వార్షికోత్సవాలు ముగి ఉండడంతో ప్రభుత్వం హఠాత్తుగా 13 మంది సభ్యులతో పాలక మండలి ప్రకటించడంతో పాలక మండలి సభ్యులతో ఆలయ ఈఓ వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామి లోపల